దేవత దేవుని సమస్త సృష్టిలో జీవరాశులు, పక్షి జాతులు, చలచరాలు ఇలా ప్రతి వాటికి ప్రధాన జాతి అనగా వాటికి రాజుగా, జంతువులకు సింహాన్ని, పక్షి జాతికి పక్షిరాజును అనగా గరుడు పక్షిని, జలచర జీవులకు సరచేపను మనం రాజులుగా గుర్తించగలుగుతున్నాం. భూమి నుండి మొలిపించిన వృక్షజాతికి మాత్రం ఇటువంటి రాజరికం ఉండదని భావిస్తూ ఉంటాం. దేవుడు వృక్షజాతిని మూడవ దినాన్ని తయారు చేయడం జరిగింది. కానీ దేవుడు తయారు చేసిన దాని ప్రకారం వృక్షజాతులు మూడు రకాలుగా మనం చూడొచ్చు. అది కన్నా రెండవ అధ్యాయం 9వ వచనంలో దేవుని లేఖనం ఇలా మనకు వివరిస్తుంది, ఆహారమునకు మంచిదై ఉన్న ప్రతి వృక్షమును, జీవవృక్షమును, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించను. కనుక ప్రతి వృక్షముతో పాటు జీవవృక్షాన్ని, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షాన్ని మొలిపించాడు. అనగా మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము ద్వారా అపవాదములు చేసిన పాపమునకు జీవవృక్షాన్ని కోల్పోయారు. అది కారణం 3వ అధ్యాయం 24వ వచనంలో దేవుని లేఖనం ఈ విధంగా ఉంది, ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కేరేబులను, జీవవృక్షమును పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న కగ్గజ్జ్వాలను నిలువబెట్టును. అపవాదములు చేసిన పాపమునకు ప్రత్యేకగా జీవవృక్షాన్ని కోల్పోవడం జరిగింది. దేవుని సృష్టి అమోఘం. ఎందుచేతనంటే ఆ వృక్ష సంపద చేత ఆహారము, ఫలము, వాటి చేతే ఆరోగ్యమును, వాటి చేత స్వస్థతను పొందుకోవచ్చు. అయితే బైబిల్లో అనేక ప్రవక్తల చేత, మోషే గాని, అహరోని గాని, ఏలియా గాని, ఇలా అనేక మంది ప్రవక్తల చేత కర్రలతో గాని, వృక్షాలతో గాని అనేక అద్భుతాలు జరిగించడం మనకు తెలుసు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నోవాహును వాడ తయారు చేయమన్న తర్వాత సమస్తమైన ప్రతి జీవరాశి, ప్రతి జీవి కూడా రెండేసి చొప్పున వాడలోనికి ప్రవేశించడం జరిగింది. ఈ నోవాహు కుటుంబస్తులు 8 మంది కూడా వాడలోనికి ప్రవేశించడం జరిగింది. కానీ ఈ సృష్టి జగత్తులోనూ కూడా వృక్షజాతి మాత్రమే ఈ వాడలోకి ప్రవేశించలేదని మాత్రం గమనించవచ్చు. అందుచేతి వృక్షజాతికి దేవుడు ప్రశస్తమైనటువంటి స్థానాన్ని భూమి మీద అందించాడు. అయితే వృక్షజాతి లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. బైబిల్ ప్రత్యేకమైన ప్రశస్తమైన వృక్షాలు ఉన్నాయి, దేవదా చెట్లు, సింధూర వృక్షం, సరళ వృక్షం, అడవి వృక్షం, శ్మశాన వృక్షం, అంజూరము, ఉల్లివల చెట్లు, ఇలా అనేకమైనటువంటి గొప్ప జాతి ఉన్నది. అయితే ప్రారంభంలో జీవవృక్షము, మంచి చెడులు తెలివినిచ్చినటువంటి వృక్షములు, ఇలా అనేకమైనటువంటి సృష్టిని వృక్షజాతిలో దేవుడు కలిగజేశాడు. అంటే వృక్షజాతికి నాయకుడిగా కానీ, వృక్షజాతికి రాజుగా కానీ ఉన్న సందర్భాలు లేవు. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తాయి, ప్రాముఖ్యమైన ప్రశస్తమైన తైలమునిచ్చేటువంటి ఉలివెల చెట్టు రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు, మంచి రుచికర ఫలమును అందించేటువంటి అంజూరము అంగీకరించలేదు, ద్రాక్షారసమునిచ్చేటువంటి ద్రాక్షవల్లి కూడా ఒప్పుకోలేదు. కానీ ఎందుకో పనికిరాని మొండ్ల పొద రాజుగా నియమించబడింది. గమనిస్తే ప్రియులారా, ఎందుకు పనికిరానిటువంటి మొండ్ల పొద మాత్రమే రాజుగా నియమించబడింది. ఈ వృక్షజాతిలో అతి అందవిహీనమైనది, పనికిరానిది, అసహ్యించుకున్నది మొండ్ల పొదే. కానీ ఎంత స్థితిలో, ఏ దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవాతి దేవుడు ఎన్నుకుని రాజుగా నియమించబడ్డ ఈ వృక్షజాతి రాజుని, అనగా ఈ మొండ్ల పదాన్ని దేవాతి దేవుడైన మన రాజాతి రాజుడైన యేసుక్రీస్తు కిరీటంగా ధరించి ఉన్నాడు. వృక్షజాతికి, జంతుజాతికి, పక్షజాతికి, జలచరాలకు అన్నిటికీ ఇప్పుడు నాయకుడున్నాడు, రాజున్నాడు. కానీ మనిషికి మాత్రం దేవాతి దేవుడు, రాజాతి రాజుడు క్రీస్తు ఒక్కడే. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని పిలువబడుచున్నాడు. ఇందులో ప్రాముఖ్యమైన ప్రస్తుతమైన విషయం ఏంటంటే రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అని యేసుక్రీస్తును దేవునిగా, తండ్రిగా, రక్షకునిగా అంగీకరించి మనము కూడా దేవుని కుమారులుగా పిలువబడితే ఆ రాజాతి రాజు యొక్క కుమారుడు మనము కూడా రాజకుమారులమే, అనగా మనము కూడా రాజులమే. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో దేవుని లేఖనము ఈ విధంగా సెలవిస్తుంది, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, మీరు గురువులని పిలువబడవద్దు. ఈ దేవుని లేఖను ఎందుకు స్పష్టంగా వివరించిందంటే దేవాతి దేవుని తప్ప బోధకుడని, దేవాతి దేవుడు తప్ప తండ్రి అని, దేవాతి దేవుడు తప్ప గురువు అని ఎవరిని పిలిచే అధికారం ఎవరికి లేదు. కానీ రాజకుమారునిగా దేవుని రాజ్యాన్ని పొందుకోవడం మన సంకల్పం. ఈ యొక్క వృక్షాల గురించి ఒక చిన్న ఉపమానాన్ని మనం నేర్చుకుందాం. ఒక తోటలో 3 చెట్లు అనేకమైన వృక్షజాతితో పాటు పెరుగుచూ ఉన్నాయి. అయితే ఈ 3 చెట్లను తప్ప యజమాని మిగతా వృక్ష సంతతిని అంతటినీ కూడా నరికి ఈ 3 చెట్లను మాత్రమే ఉంచాడు. అయితే 3 వృక్షాలు కూడా తమ వంతు కూడా రాబోతుంది అని దిగులు చెందుతూ తమ మనసులో ఉన్నటువంటి భావాన్ని కూడా ఒకరితో ఒకరు వ్యక్తపరిచారు. అయితే 1వ వృక్షం తన మనసులోని భావాన్ని తోటివారితో వ్యక్తపరిచింది, నన్ను నరికిన తర్వాత మనుషులు విలువైనదిగా కొలిచేటువంటి బంగారమును, వజ్రాలను, వైఢూర్యాలను, నాణాలను, విలువైనటువంటి వస్తువులను దాచుకునేటువంటి పెట్టిగా నన్ను తయారు చేస్తే నేను ఎంత హాయిగా ఉంటాను అనుకున్నది. 2వ వృక్షం కూడా తన మనసులోని భావాన్ని తోటి వారితో ఇలా వ్యక్తపరచుకుంది, ప్రపంచ భూభాగంలో ఎక్కువ విస్తీర్ణం గల సముద్ర జలాలలో నేను పెద్ద వాడనై నేను పయనించాలి,
నా ఓడలో ప్రయాణం చేయడానికి అనేక మంది ప్రయాసపడాలి, అప్పుడు నాకు ఎంతో హాయిగా ఎంత ఆనందంగా ఉంటుంది అని రెండో వృక్షం కూడా తన మనసులోని భావన వ్యక్తపరిచింది. నేనైతే మనుషుల మధ్యనే ఉంటూ మనుషులు నన్ను గౌరవంగా విలువగా చూసేటువంటి ఎత్తైన ప్రదేశాలలో నేను ఉండాలి, అప్పుడు నాకు ఆనందము అని మూడవ వృక్షం కూడా తన భావన వ్యక్తపరిచింది. ఇది వృక్షంలో ఉన్నటువంటి మనోభావాలు ఎవరికీ తెలియదు. యజమాని వచ్చాడు, మూడు చెట్లను కూడా నరికివేయాలని ఆలోచన చేసి ఒక్కొక్క దానిని కూడా నరికివేశాడు. అయితే మొదటి చెట్టును నరికి మొక్కలుగా చేసి ఒక వ్యక్తి ఆ యొక్క మొక్కలను తీసుకుని పోయి ఒక తొట్టిగా తయారు చేశాడు. అయితే ఈ తొట్టి పశువులు మేత మేసేటటువంటి ఒక తొట్టిగా ఉపయోగపడింది. అయితే ఈ చెట్టు తన మనసులో అనుకున్నది, పశువులు మేత మేయు తొట్టిగా నేను ఉపయోగపడ్డాను, నేనైతే ఎంతో విలువైనటువంటి ఆభరణాలు దాచేటువంటి స్థితిలో ఉండాలని ఆశపడ్డాను, కానీ నా స్థితి ఇంత దీనత్వంలో ఉన్నదని చాలా బాధపడింది. అయితే రెండో చెట్టును నరికివేసిన తర్వాత ఆ యొక్క కర్రలను ఒక వ్యక్తి తీసుకుని పోయి చిన్ని తెడ్డు పడవగా నావగా తయారు చేయడం జరిగింది. అయితే ఈ వృక్షము మనసులో బాధపడచ్చు, నేనైతే సముద్ర జలాల అధీనంలో ఎదగబడినటువంటి మంచి గొప్ప ఓడగా నౌకగా నేను ఎదగాలనుకున్నాను, నాకైతే ఈ యొక్క అవకాశం లేకుండా పోయి ఈ ఇంత దీనత్వంలో నేను బతుకుతున్నానని బాధపడింది. అయితే మూడవ చెట్టు నరికివేయడం కూడా జరిగింది. నరికివేయబడిన ఈ చెట్టు యొక్క కర్ర చాలా బరువైనది కనుక ఎవరు తీసుకునడానికి కొనడానికి కానీ ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఈ మూడవ వృక్షం కూడా బాధపడింది, నేనైతే మనుషుల మధ్య పెరగాలనుకున్నది కానీ నాకు ఇంకా ఏమీ ఆశ లేవు, కానీ నేను ఎంత స్థితిలో ఉన్నానంటే కనీసం నన్ను ఎవరు తీసుకుని పోవడానికి కూడా ఇష్టపడట్లేదని ఎంతో దుఃఖించింది. అయితే లోకంలో గొప్ప సంఘటన ఎదురైంది, గొప్ప వింతలు జరిగాయి, కొత్త నక్షత్రాలు వెలువడడం జరిగింది. అయితే సత్రములో నుంచి ఒక బాలుణ్ణి పశువుల సారలోనికి తీసుకురావటం ఆ యొక్క మొదటి చెట్టు గమనించింది. అయితే ఈ యొక్క పశుబాలుని తీసుకుని వచ్చి ఆ యొక్క మొదటి చెట్టు నరికివేసిన తర్వాత దాని కర్రతో తయారు చేయబడినటువంటి పశువుల మేత మేయునటువంటి ఆ యొక్క పెట్టెలో ఆ బాలుని పరుండా చేయడం జరిగింది. అయితే ఈ పశుబాలుని దగ్గరికి జ్ఞానులు వచ్చి బంగారము సంబరాన్ని పోలమునది విలువైనటువంటి కానుకలను అర్పిస్తూ ఉండగా తొట్టిగా తయారు చేయబడినటువంటి ఆ యొక్క మొదటి వృక్షం అనుకున్నది, నేనైతే బంగారంను నగలను విలువైన వస్తువులను దాచే పరికరంగా ఉపయోగపడాలనుకున్నాను, కానీ ఈ లోక రక్షకుడైనటువంటి దేవాతి దేవుడైనటువంటి పరలోక రాజ్యాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే భూమి మీదకు వచ్చి మొట్టమొదటిగా నా తొట్టును ఉపయోగించడం నాకెంత ధన్యం, నాకెంత అమోఘం, ఎంత ఆశ్చర్యమో, ఎంత విలువైనది అని ఎంతో ఆనందపడి సంతోషించి చిన్ని నావగా చిన్ని తిడ్డుపడవగా తయారు చేయబడిన రెండవ వృక్షము చేపలు పట్టడానికి తప్ప దేనికి ఉపయోగకరంగా లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో కలిసి చేపల వేటకు వెళ్ళినప్పుడు ఆ నావలో యేసుక్రీస్తు ప్రభు పాదము మోపగానే ఈ యొక్క వృక్షము ఎంతో సంతోషించింది. పరలోక రాజ్యాధిపతి లోక రక్షకుడు అయినటువంటి రాజాతిరాజు ప్రభువులకు ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారు నా యొక్క నావలోనికి నా యొక్క పడవలోనికి వచ్చి ఉండగా ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహంతో ఆ యొక్క మనసు పొంగిపోయింది. అయితే ముక్కలుగా పడి ఉన్న అతి బరువైన ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న మూడవ చెట్టు ఎంతో విచారిస్తూ ఉండగా కొంతమంది భటులు వచ్చి ఈ యొక్క చెక్కలను తీసుకుని పోయి సిలువగా తయారు చేసేది. లోక పాప పరిహారార్థం కోసము లోక రక్షకుడు సిలువ వేయబడుచు ఉండగా ఈ యొక్క సిలువను యేసుక్రీస్తు ప్రభు వారు ముట్టగా ఈ యొక్క సిలువ ఎంతగానో ఆనందపడింది. ఎందుకు పనికిరాని స్థితిలో ఎన్నో ఏళ్ళ నుంచి నేను బాధపడుచు ఉండగా దేవుడి స్థితిలో నుంచినందుకు ఎంతో ధన్యుడై ఉన్నాను, ఎంతో సంబరపడింది. ఈ ఉపమానం ద్వారా మన మనోభావాలను ఎరిగినటువంటి దేవాతి దేవుడు మనల్ని రాజులుగా చూడాలనుకుంటాడు, రాజ్యాధికారంలో నిలబెట్టాలని అనుకుంటున్నాడు. మనకి ఎన్నో శ్రమలు ఉన్న, వ్యధులున్నా, బాధలున్నా నశించిపోయినటువంటి మనలను ఆయన రక్షించి తన కుమారులుగా స్వీకరించి రాజ్యాధికారులుగా చేసి రాజులుగా నిలబెట్టబోచున్నాడు. అయితే మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? నువ్వే స్థితిలో ఉన్నావు రాజువా?